साथियों ध्यान से सुनिए। COVID-19 can be characterized as a pandemic. It's the worst global crisis since World War II. I'm officially declaring a national emergency. संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है। The big story is up to 30,000 jobs in the Indian IT services and BPO sectors have been lost so far in 2020. Is that we're going to lose the equivalent of 195 million jobs around the world. इन लॉकडाउन की एक आर्थिक कीमत देश को उठानी पड़ेगी। హలో హలో నేను రాజు శ్రీమిత్ర చిస్ నుంచి చెప్పండి అవునందా పైసలు కట్టలేదు సార్ కట్టేస్తాను సార్ కొంచెం డబ్బులు ఇబ్బందిగా ఉంది శాలరీ కూడా సగం వస్తుంది అవునయ్యా నాకు అర్థమైంది కాబట్టి 2 నెలలు ఆగినాం ఇక ఆగరా ఇక్కడ ఇబ్బంది అవుతుంది నన్ను దొబ్బుతున్నారు కట్టేయాలి కట్టేస్తానండి కడతావు సరే కానీ ఎప్పటి వరకు కడతావో ఒక డేట్ చెప్ప రాజు నాకు కూడా ఇక్కడ చుట్టుకొని ఉంటుంది ఇది మొదటి వారం కదా చూసుకుని నెలాఖరాలు కట్టేస్తాను సార్ నెలాఖరు కాదు కానీ 20 తారీఖు వరకు కట్టాల్సిందే ఇక్కడ పరిస్థితి బాగాలే కట్టకుండా కథ వేరుంటుంది థ్యాంక్స్ అండి ఒక్క నిమిషం ఇస్తున్నా ఎవరు డాడీ మాట్లాడతారంట ఇప్పుడు అవసరమా ఆ మామయ్య గారు చెప్పండి ఏంటి అల్లుడు గారు ఎలా ఉన్నారు ఏముందండి మామలే ఏంటి టీవీలు పెడితే చాలు ఐటీ జాబ్లు పోతున్నాయి అన్నారు ఏంటి మన పర్లేదా పర్లేదండి ముందు నుంచి చెప్తున్నా అండి ఆ గవర్నమెంట్ జాబ్ చూసుకోమని మీరు ఇంటేనా మీ ఒక్కలేదు పర్వాలేదు అనుకునేవాడిని మరి వెనకాల నాకు మధు మధు మీ నాన్న ఇప్పుడు ఫోన్ చేసిన ఇవ్వకు ఏమైనా అనవసరంగా మాట్లాడా ఇవ్వకని చెప్పానా ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్స్ 6 మిస్డ్ కాల్స్ సార్ అరే చెప్పు బిజీగా ఉన్నావా బిజీ లేదురా హాస్పిటల్కి వచ్చాను ఇంకాసేపట్లో రౌండ్స్కి వెళ్తున్నాను ఏంటో చెప్పు ఏం లేదు గుర్తుచ్చేవని చేశాను గుర్తు రావడం ఏంట్రా అంత బాగానే ఉందా అంత బాగానే ఉందిరా మరేమైంది హలో హలో కాసేపట్లో చేయనా మరి రే సరేరా అరే చెప్పు అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటరా హలో ఏంట్రా ఏమై
ఎంత ప్రాబ్లంలో ఉన్నారా? అర్జెంట్, నేను కలవాలి. అరే ఈరోజు కాదు కానీ రేపు కలుద్దాం. సీరియస్ అని చెప్తున్నాను కదా బాయ్, అర్థం కావట్లేదా? నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను. ఓకే, 5 నిమిషాల్లో ఉంటాను. అరే అరే ఏమైంది? నన్ను లేఆఫ్ చేశారా? దీనమ్మ ఒకటి కాదు రెండు కాదు 12 ఏళ్ళు చేశానరా. ఇప్పుడు కట్టుకున్న పెళ్ళం కూడా కుక్కలా చూస్తుందన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందులో నేను మా నాన్నకు ఆపరేషన్ కూడా ప్లాన్ చేశానురా. చేతులు కళ్ళట్లేదు, చిల్లిగవ డబ్బు లేదు. అప్పుడు గుర్తొచ్చిందిరా నువ్వు నా దగ్గర 3 లక్షలు తీసుకున్న విషయం. నా జాబ్ కూడా ఇవ్వలేకపోయిందిరా. జాలి పడాలని ఉందిరా, కానీ నా అవసరం అంటే వస్తుంది. రేపు పొద్దున కల్లా నా 3 లక్షలు రెడీ చేయి. అర్థమైందా? ఉద్యోగం పోయిందని చెప్పాను కదా, ఎక్కడ నిమ్మంటావు? ఎక్కడి నుంచి అనేత అవసరం అయితే పెళ్ళం నగలము, లేకపోతే సెరిబ్రల్ కార్టెక్స్ డ్యామేజ్ వల్ల కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అయి ఉంటుందా? ఇరా ఇంత యాంగ్జైటీలో కూడా గూగుల్ చేసావా? మరి నేనెందుకు నా ట్రీట్మెంట్ కూడా నువ్వే చేసేలే. బాయ్. అరే అరే లేదు లేరా, కొంచెం టెన్షన్ కొంచెం చెప్పరా. ఏం లేదు, అదొక చిన్న కంకషన్ అయి ఉంటుంది. నేను వస్తే కానీ ఏం చెప్పలేను. లెట్ మీ కమ్ అండ్ సీ. సరేరా. అప్పటిదాకా బాడీ జాగ్రత్త. అరే బాడీ అంటే ఏంట్రా, బతికి ఉన్నాడు కదరా. అదే లేరా బాబు, ఏదో ఒకటి చేయి. సరే త్వరగా రా కొంచెం. అరే స్టార్ట్ అయ్యావా? ఓపీలో ఉన్నానరా, ఓ 5 మినిట్స్లో స్టార్ట్ అవుతాను. సరేనా? కొంచెం త్వరగా రా, వర్షం కూడా పడేలా ఉంది. 5 మినిట్స్లో స్టార్ట్ అవుతానరా. ఓకే ఓకే. Thank you.
వచ్చారు అక్కడికి? లేదండి. కొంచెం వస్తే ఫోన్ చేయమని చెప్పరా ప్లీజ్. అలాగే చెప్తానండి. ఇది నేర సంఘటన జరిగితే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. ఆ సంఘటన ఎలా జరిగింది, ఎవరు దానికి బాధ్యులు అన్నది గుర్తిస్తారు. ఆ తర్వాత విచారణ మొదలవుతుంది. ఇంకో 10 మినిట్స్ లో వస్తాను. వెదరబలే ఉందరా, పెళ్ళంతా బజ్జీలు వేయించుకుని తినే టైంలో నీతో కూర్చోవలసి వచ్చింది. కర్మ అంతా మీ ఓడు. అవును, మా వాడు నీకే తెలుసు. దానిలో పెద్ద మిస్టరీ ఉందిరా, ఆడి తర్వాత నువ్వు పూసుకునేది రాసుకునేది నాతో కాబట్టి నన్ను ఊకాడు. కానీ అసలు మిస్టరీ, మనం లోపల ఉన్నట్టు మీ అపార్ట్మెంట్ వాళ్ళకి ఎలా తెలిసిందా అని. ఇంకా ఇల్లుపోలేరా? ఏంటవాడు బాధ? అర్థమైంది. ఆయన భలే నటించేవరా? నేను కాసేపటి క్రితం లైఫే వేస్ట్ అనుకున్నా, కానీ అది కళ్ళ ముందు నీ చేయి జారిపోతుంటే గిలగిలలాడిపోయావు. అదిరా నటనంటే. నిజానికి ఈ లైఫ్ చాలా సింపుల్ రా, అండ్ ఆ సింప్లిసిటీలోనే బ్యూటీ ఉందని మన అందరికీ తెలుసు. అయినా దానికి రకరకాల ముసుగులు తడుగుతాం, కాంప్లికేట్ చేసి పడేస్తాం. చివరికి మనం ఎవరైనా జీవించను రా, జీవిస్తున్నట్టు నటిస్తాం అంతే. అరే దిస్ రెయిన్స్ ఐమ్ టెల్లింగ్ యూ, ఒక 5 మినిట్స్ రా. బాడీ ఎలా ఉంది? ఇంకా రావట్లేదు రా, బాడీ కూడా వెళ్ళిపోయింది. ఏమైపోయావు పొద్దు నుంచి? ఈ ఫోన్ కూడా అలా అవైలబుల్ వచ్చింది, ఎంత కంగారు పడ్డానో తెలుసా? నా జాబ్ పోయింది. అవునా? సరే మెల్లగా ఇంకోటి చూసుకుంది కానీలే. ముందైతే నువ్వు లోపలికి రా. రా. థ్యాంక్స్ రా. ఎందుకు? అందరిలో నన్ను జడ్జ్ అయినందుకు. ఒకళ్ళనొకళ్ళు జడ్జ్ చేసుకోవడానికి మన లవర్స్ కా, సోల్మేట్స్. కాలేజ్లో ఉన్నప్పుడు నువ్వే చెప్పావు, గుర్తుందా? లేదు, గుర్తుంది. నిజంగా? గుర్తుంది గుర్తుంది.